ఇప్పటికే చాలాసార్లు మనం వాడు టైమింగ్స్ మార్చేసాడు, సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ ఎంజాయ్ ఇట్. అట్ ది సేమ్ టైమ్ ఈ సెకండ్ ట్వెల్వ్లో మొత్తం ఇంకా చూడటం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వాచ్ చేస్తాను, ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కనిపిస్తే మటుకు 8:45కి మీకు వీడియో అప్లోడ్ చేస్తా ఈరోజు. ఏ పాయింట్స్ లేకపోతే మటుకు ఇంకేం లేదు, అంటే మీకు ఇన్ డెప్త్ డీటెయిలింగ్ కానీ మీకు ఫస్ట్ 12 బ్రేక్డౌన్లో మీకు చాలా చెప్పేసారు అనమాట పిన్ పాయింట్గా. సో చూద్దాం మనకి ఇంకా అసలు దీంట్లో కొత్త పాయింట్స్ ఏమైనా ఉంటాయో లేదో, అండ్ ఎంత వెయిట్ చేయించినందుకు ముఖ్యంగా మనల్ని సాటిస్ఫై చేస్తారు లేదో అది ఇంపార్టెంట్, అలాగే మనకి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు నీకు కథ చెప్పేవాడిని, అది కొంచెం ఓవర్గా ఉంది. అది పర్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు. మెకానిక్కి స్పానర్లు రెంచ్లు ఎలా వాడాలో తెలుస్తుంది, కానీ గన్లు వాడటం ఎలా తెలుస్తుంది? ఒరే దీని అమ్మ జీవితం అబ్బా అబ్బా. సారీ బాయ్, మే విచలేతో తెలుగేగా, తెలుగు మరి హిందీ డైలాగ్ ఏంటంది నాయన? ఓకే మనకు అంత కన్ఫ్యూజ్ అయ్యాం కదా. సుల్తాన్ ఏదైనా తెచ్చిచ్చేవాడు, వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు. ఐ నీడ్ టు డ్రింక్. మందుందా? అంతేగా, మన మన్నార్ ఆర్మీని గేటు దగ్గరే కాదు మొత్తం కాన్సార్లో హైఅలర్ట్లో ఉండమనండి. కాన్సార్లో క్యాల్కులేటర్ పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. కాన్సార్ ఎరుపెక్కాల. ఐ షాట్ బాంబ్ అయితే అందుకే లెక్క పెట్టలేని ఒక పిచ్చోడిని తీసుకొచ్చాను. మండే నిప్పుతోనేనా వీళ్ళ రక్తంతోనేనా? వాడి పేరు గుర్తుంది బాబా. కాన్సర్ వల్ల చాలా మంది కథలు మారాయి, కానీ కాన్సర్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం. అంతేనా లాస్ట్లో ఉండే ఎలాగ లాంటిదే? ఓకే అమ్మా, ఆల్ రైట్ మ్యాన్. ద ఫస్ట్ థింగ్, మనం ఇంత లేట్ చేయించినా కానీ ఇంత టార్చర్ పెట్టినా కానీ టైం చేంజ్ లేకపోయినా కానీ మొత్తానికి ట్రైలర్తో రిలీజ్ ట్రైలర్తో చాలా మంచి సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది విత్ నో డౌట్. కానీ ఒక్కటి మటుకు చాలా చిరాకు వచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఓ మామూలు చిరాకు రాలేదు, మొదటి నుంచి అదే వాయిస్తూ పోయాడు. అది తప్ప ప్రభాస్ గారు లుక్స్ ముఖ్యంగా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి ఫస్ట్ ట్వెల్వ్లో మనకి అంత గొప్పగా మనకి అంత క్లీన్గా రివీల్ చేయలేదు, కానీ దీంట్లో మటుకు ఆ కంప్లీట్ మనకి డార్క్ థీమ్ ఎంత ఉన్నా కానీ చాలా ప్రాపర్గా సెటిల్డ్గా మనకి యూజ్ చేశారు. అట్ ది సేమ్ టైం రాహుల్లో కూడా అక్కడక్కడ ఏదో కొంచెం అలా లుక్స్ బాగుంటే తప్ప అంత ఫుల్ ఫ్లెజ్ మనకి సాటిస్ఫాక్షన్ లేదు. ఎంత హెవీ గ్యాప్ తర్వాత మనకి ఏమన్నా చూపించారు అబ్బా, లుక్స్ మటుకు చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం మాస్ ఎలిమెంట్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ సిగరెట్ అవును సిగరెట్ వెలిగించేది షూలో నుంచి కూడా తీసి ఇలాంటి అబ్బా చాలా ఎలిమెంట్స్ ఏదో ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా మై ఫేవరెట్ మ్యాన్
స్వాట్ ఫైట్ అస్సలు అది మటుకు ఒక రేంజ్లో ఉంటుందో నాకు మటుకు అర్థమైంది ఆ ఎడిటింగ్ వర్క్ దగ్గర మటుకు నేను మటుకు పెద్ద వెయిట్ చేస్తాను. అట్ ది సేమ్ టైం మన పృథ్వీరాజ్ గారిది మనకి ఫస్ట్ ట్రైలర్లో మనకి ఆయన తెలుగు డబ్బింగ్ అంతలాగా బాగాలేదు బట్ దీంట్లో కొంచెం బాగానే అనిపించింది. ఇంకా మనం థియేటర్లో మూవీ చూసేటప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత మనం ఇంకా ఫ్లోకి వచ్చేస్తాం ఇంకా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను. అండ్ ఈసారి మన శృతి హాసన్ గారి కొంచెం డైలాగ్ కూడా ఇచ్చారులేండి. అండ్ ఒకటి మటుకు చాలా క్లియర్గా ఉంది ఫస్ట్ మనకి మూవీలో వాళ్ళ కంప్లీట్ ఆ క్యాన్సర్ ఎక్కడ మొదలైంది ఆ ట్రైబ్ దగ్గర నుంచి మొత్తం మనకి చూపిస్తూ అప్పుడు మనకి ఈ ఎంటైర్ వరల్డ్లోకి మనకి ఎంటర్ అవుతారని చెప్పేసి బాగా క్లియర్గా అయితే ఉందన్నమాట. అట్ ది సేమ్ టైం ఉగ్రం రీమేక్ అనే వాళ్ళందరికీ ఇప్పుడు చక్కగా రోడ్లు బాగా దిగిపోయినాయి సంతోషం అండి అగ్రాసియస్. అండ్ ఇంకా బ్రేక్ డౌన్ ఉంటారా నాకైతే అంత కొత్త పాయింట్స్ అయితే ఏమీ కనిపించలేదు ఇంక్లూడింగ్ ది బాంజార్ రెడ్ కలర్ డ్రెస్సెస్ ట్రెడిషనల్ అమ్మాయిలు అందరూ కూడా అది కూడా మీకు దాంట్లోనే చెప్పేసే పిన్ పాయింట్ యాక్యురేట్గా. సో నాకైతే అంత ప్రత్యేకంగా అయితే ఇంకే పాయింట్స్ కనిపించలేదు సో దాంట్లోనే మీకు పిన్ పాయింట్గా చెప్పేశాను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను మొత్తం ఇంకా ఈ వీడియో పెట్టేసిన తర్వాత ఏమైనా కనిపిస్తే పెడదాం లేకపోతే కనుక ఏమీ లేదు. సో యా మ్యాన్ అండ్ విలేజ్ ట్రైలర్ కాబట్టి రేటింగ్ అయితే ఏం లేదు కానీ చాలా బాగుంది సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది ఎక్సెప్ట్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో యా మ్యాన్ అండ్ దట్స్ ఇట్ సబ్స్క్రైబ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఆల్ క్యాచ్ యు ఆన్ ది నెక్స్ట్.